Shum. చాలామంది జ్ఞానము ఉంటే చాలు, ఇక మనమేమీ చేయనక్కర్లేదు అని అనుకుంటూ ఉంటారు. మనము ఇప్పటికే చాలా సాధన చేశాము, చాలా ధ్యానం చేశాము, మనకి చాలా పుస్తకాలు చదివాము. ఆ పుస్తకాలు అన్నీ వంట పట్టాయి, బాగా జ్ఞాపకం ఉన్నాయి. మనము ఏ విషయం గురించైనా అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాము అనేటువంటి కారణంతో నాకు చాలా జ్ఞానం ఉన్నది, ఇక నేను ఏ సాధన చేయనక్కర్లేదు అని అనుకుంటూ ఉంటారు. నిజానికి మనము పోగు చేసుకున్నది అంతా జ్ఞానమా? నాలెడ్జ్ అంటే మనం అక్యుములేట్ చేసుకున్నది ఎంత నాలెడ్జా, దాన్ని నాలెడ్జ్ అంటామా? లేదా నాలెడ్జ్ అనడానికి, జ్ఞానము అనడానికి యోగ పరంగా ఇంకేమైనా అర్థం ఉన్నదా? అంటే ఖచ్చితంగా మీరు అనేక రకాల పుస్తకాలు, గ్రంథాలు చదవటం వలన లేదా ప్రపంచ విషయాలన్నీ తెలుసుకోవటం వలన మీకు ఏదైతే బాగా తెలుసు అని అనిపిస్తోందో అది జ్ఞానం కాదు, అది జస్ట్ ఇన్ఫర్మేషన్. మీకు కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ మీకు సుఖాన్ని ఇస్తూ ఉంటే, మీకు ఆనందాన్ని ఇస్తూ ఉంటే, అదే ఇన్ఫర్మేషన్ కొన్ని కొన్ని సందర్భాలలో మీకు విపరీతమైనటువంటి భయాన్ని, బాధని కల్పిస్తూ ఉంటాయి. మీకు మీ నాలెడ్జే మీకు ఒక శత్రువులా పనిచేస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో. మీకు చాలా విషయాలు నాకు తెలుసు అనేటువంటి ఒకనొక ఆ థాటే మిమ్మల్ని ప్రమాదంలోకి పడేస్తూ ఉంటుంది. మనము ఈ భూమి పైన బ్రతకటం కోసము, బ్రతుకు తెరువు కోసము, గొప్పగా డబ్బు సంపాదించటం కోసమో, ఉద్యోగ వ్యాపారాలు చేయటం కోసమో, రాజకీయాలు చేయటం కోసమో, కళలలో ఆరితేరటం కోసమో మీకు ఇన్ఫర్మేషన్ అనేది అవసరం పడుతుందేమో. దాన్ని ఆధారంగా చేసుకుని మీ వ్యాపార, ఉద్యోగ కార్యకలాపాలను మీరు అంచనాలు వేసుకుంటూ ఉండటానికి అది సహాయం చేస్తుందేమో. కానీ మీరు అంతరంతరాలలో నుండి మీకు ఒక సుఖము, ఆనందము ఏర్పడాలి అని అంటే మీరు అనుకుంటున్నటువంటి ఈ నాలెడ్జ్ దేనికి ఉపయోగపడదు. ఆఖరికి మీరు ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు చదువుతూ కూర్చోటం వల్ల అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దానివల్ల కూడా మీ లోపల అభద్రత ఏర్పడచ్చు. ఎందుకు అంటే చూసే వాళ్ళందరికీ మీరు చాలా ఆధ్యాత్మికంగా చాలా విషయాలు తెలిసిన వారిగా, చాలా చదువుకొని ఉండడం వల్ల వెంట వెంటనే ఆధ్యాత్మిక పరంగా మీరు శ్లోకాలు వల్లిస్తూ ఉన్న కారణం చేతనో, ఎక్కడెక్కడో ఫిలాసఫీల గురించి మీరు మాట్లాడుతూ ఉండడం వల్ల మీరు చాలా గొప్ప జ్ఞానిలాగా కనపడుతూ ఉండొచ్చు అందరికీ. కానీ మీరు
ఈ అక్యుములేట్ చేసినటువంటి ఈ పోగు చేసుకున్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ని మీరు ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చుకోకపోతే మీ అంతరం చెబుతూ ఉంటుంది, అందరూ నన్ను నేను గొప్పవాడిని అనుకుంటున్నారు కానీ నిజానికి నేను ఏ విధంగా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదే అనే ఒక భావన బాధ మిమ్మల్ని లోపల నుండి అభద్రతకు గురి చేసే అవకాశం ఉంటూ ఉంటుంది. నిజమైనటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో అది రెండుగా స్ప్లిట్ అయి ఉండదు. మీరు అనుకుంటున్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో అది రెండుగా స్ప్లిట్ అయి ఉంటుంది. అది ఒకసారి సుఖాన్ని ఇస్తుంది, మీ నాలెడ్జ్ మీకు ఒకసారి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది, అలానే ఇంకొకసారి అదే నాలెడ్జ్ మిమ్మల్ని బాగా బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీరు భూమి మీదకి వచ్చేటువంటి కొత్త కొత్త అనారోగ్యాలన్నిటి గురించి బాగా చదివి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కూర్చుని ఆ అనారోగ్యం మీకు రాకపోయినా మీరు దాని గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ వలన మీరు ఒక అభద్రతకు లోనైపోయి భయానికి గురవుతూ అదే ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని ఆ అనారోగ్యం వచ్చినా నిజంగా అంత పాడవరేమో కానీ ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మీరు లోపల భయం వల్ల పాడైపోతూ ఉంటారు. ఇలా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్ అనేదానికి జ్ఞానం అనేదానికి ముఖ్యంగా జ్ఞానం అనేదానికి సరైన నిర్వచనం ఏంటి అంటే మీ మనస్సులో ఎటువంటి ఘర్షణలు లేకుండా మానసికంగా శారీరకంగా శక్తిపరంగా ఈ మూడు సమస్థితిలో సమానమైనటువంటి స్థాయిలో ఇవి సామరస్యంగా ఉన్నప్పుడు మీ శరీరము మీ మాట వినకుండా అడ్డగోలుగా ప్రవర్తించని విధంగా మీ శరీరాన్ని స్థిమితంగా ఉంచుకోగలిగినప్పుడు, ఆరోగ్యంగా ఉంచుకోగలిగినప్పుడు, ఆ శరీర స్పృహ మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టని విధంగా ఉన్నప్పుడు, అలానే మీ మనస్సు లోపల ద్వంద్వమైనటువంటి ఆలోచనలు రెండు ఆలోచనలు కొట్టుకుంటూ ఉండకుండా స్థిమితంగా స్థిరంగా మీ మనస్సు ఉన్నప్పుడు మీ యొక్క ప్రాణము సమస్థితిలో సమత్వం యోగ ఉచ్యతే అని అంటాం. ఈ సమస్థితిలో మీ ప్రాణము సంచరిస్తున్నప్పుడు ఈ మూడిటి వలన మీ యొక్క జీవము పరిపూర్ణముగా తృప్తిగా ఒక ఆనంద ఢోలికల్లో ఊగులాడుతూ ఉంటుంది, ఆనంద స్థితిలో ఉంటూ ఉంటుంది. ఆ ఆనంద స్థితినే జ్ఞానము అని అంటాం. నిజమైన జ్ఞానం అదే. ఆ జ్ఞానము మీలో ఎప్పుడైతే ఏర్పడుతుందో ఈ శరీరము మనస్సు యొక్క శక్తి ఈ మూడు సమస్థితిలో మనిషి లోపల ఎప్పుడైతే ఒక సామరస్యతతో ప్రయాణిస్తూ ఉంటాయో స్థిమితంగా ఉంటాయో అప్పుడు కలిగే ఆనందము నుండి సమస్తమైన విశ్వపు జ్ఞానము సహజమైనటువంటి జ్ఞానము ఈ సమస్తమైన విశ్వము వ్యాపించి ఉన్నటువంటి ఆ మహాజ్ఞానము ఏదైతే ఉందో అది ఆ వ్యక్తికి అందించబడుతూ ఉంటుంది. ఇదే యోగుల యొక్క రహస్యము. యోగులు ఋషులు వీరు మామూలు మనుషులకి అందనటువంటి ఎన్నో రహస్యాలను వాళ్ళు ఆవిష్కరిస్తూ ఉంటారు. ఈరోజు మనము చూస్తున్నటువంటి చాలా రకాల టెక్నాలజీకి మనం అనుభవిస్తున్నటువంటి ఆనందిస్తున్నటువంటి ఈ విధమైనటువంటి టెక్నాలజీ ఈ భూమి మీదకి రావటానికి కూడా యోగులు ఈ విధమైనటువంటి స్థితిలో వాళ్ళు విశ్వ జ్ఞానాన్ని పోగు చేసుకున్న కారణం చేత ఆ పోగు చేసుకున్నటువంటి అసహజ జ్ఞానాన్ని భూమిపైకి అందించిన కారణం చేత
మనం ఈరోజు ఈ దాన్ని టెక్నాలజీగా మలుచుకొని మనం చేస్తూ ఉన్నాం. మనకి వేదాలలో అనేక రకాల టెక్నికల్ మ్యాటర్స్ కూడా మాట్లాడబడి ఉన్నాయి. అవన్నీ ఋషులు వాళ్ళ యొక్క అంతర్దృష్టితో వాటిల్ని గ్రహించగలిగారు. అవి ఈరోజు టెక్నికల్ మ్యాటర్స్ లాగా మనకి బయటకు వస్తూ ఉన్నాయి. ఆ విధమైనటువంటి నిజ జ్ఞానం పొందాలి తప్ప మనం కేవలము ఒక 10 పుస్తకాలు చదివేసి చాలా గొప్పవాళ్ళం అయిపోయాము అన్నట్టుగా, చాలా నాలెడ్జబుల్ పర్సన్స్ అనేసి మీరు మిమ్మల్ని మీరు క్రమంగా ఇబ్బందుల్లోకి పడేసుకుంటూ ఉంటారు. మీరు ఆ విషయాల కోసం పోరాడకుండా సమయాన్ని హాయిగా సహజమైనటువంటి జ్ఞానము ఉత్పన్నమయ్యేలా మీరు యోగ సాధన చేస్తే అది మీకు మహా ఆనందాన్ని ప్రసాదిస్తుంది. మీరు సదా ఆనంద స్వరూపులుగా వెలుగొందుతారు. శంభో శంభో శంభో.